వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని సీఎం జగన్ చెప్పినందుకే నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారన్నారు మంత్రి అంబటి. సీఎం జగన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి అని చిన్న కష్టాలను లెక్క చేయబోరని అన్నారు. అవతలి పార్టీతో డబ్బులు సీటు బేరం మాట్లాడుకునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు నలుగురు ఓటేశారని అన్నారు అంబటి రాంబాబు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని సీఎం జగన్ చెప్పినందుకే నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తి అని చిన్న చిన్న కష్టాలను లెక్కజేయబోరని అన్నారు ఆయన. అవతలి పార్టీతో డబ్బులు సీటు బేరం మాట్లాడుకునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు నలుగురు ఓటేశారని అన్నారు అంబటి రాంబాబు. అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకు వేయలేదు వాళ్ళు? వాళ్ళకి టికెట్ రాదు అని చెప్పాడు. టికెట్ రాకపోతే ఇంక మేము ఎందుకు అవతల బేరం మాట్లాడుకోవడం బెటర్ అనుకున్నారు. అవతల బేరం మాట్లాడుకున్నారు, డబ్బులు మాట్లాడుకున్నారు, టికెట్ మాట్లాడుకున్నారు, అటు ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ఎ ఫ్రాంక్ మ్యాన్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను నా సమక్షంలోనే ఒక శాసనసభ్యులకి చాలా క్లియర్గా చెప్పారా, అయ్యా నేను నీకు టికెట్ ఇవ్వలేను, అధికారం వచ్చినది నీకు చేస్తానని చెప్పాడు. ఇంత ఫ్రాంక్గా చెప్పేటటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో, అది జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న చిన్న కష్టాలు వస్తే వీ డోంట్ కేర్, వాస్తవాలు చెబుతాం, ప్రజల మధ్యకి వెళతాం, ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఎవరు ఎన్ని కుట్రల కుతంత్రాలు చేసినా జరిగేది మాత్రం ఇదే. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు ఆయన. కొడుకును ఆస్తులను పునర్నిర్మిస్తాడే గాని రాష్ట్రాన్ని కాదని ఫైర్ అయ్యారు. నీ ఆస్తులు పునర్నిర్మాణం చేసుకుంటావు, నీ అబ్బాయిని పునర్నిర్మాణం చేసుకుంటావు తప్ప మళ్ళీ అధికారంలోకి వస్తే సర్వనాశనం చేస్తావని ప్రజలకు తెలుసు. గతంలో ఏ విధంగా సర్వనాశనం చేశావో చెయ్యని పనులు చేసినట్టుగాను చెప్పుకుంటూ బతికేటటువంటి ఒక అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. మేము సమర్థవంతమైన పరిపాలన చేస్తున్నాం, జరిగినటువంటి తప్పిదాలను సరిచేస్తున్నాం, కానీ ఏదో అభూత కల్పన. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మ్యానిపులేటర్. ఆయన ప్రజానాయకుడు కాదు, మ్యానిపులేటర్. మ్యానిపులేట్ చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వల్ల కాదు, ప్రజలు వాస్తవాలు గమనించారు, వాస్తవాలు తెలుసుకున్నారు. ఆయన పునర్నిర్మాణం చేసే మాట ఒట్టిది, ఆయన సర్వనాశనం చేస్తాడు.